हाय अंडी नमस्ते वेलकम टू सत्यास कुकिंग चैनल मनम केएफसी चिकन चेसुकुंदामंडी इंट्लोने बयटिकि वेल्लकुन्ना चक्कगा इंट्लोने केएफसी चिकन अनेदी क्रिस्पी क्रिस्पी गा टेस्टी टेस्टी गा इंट्लोने मनम प्रिपेर चेसुकुंदाम ई प्रोसेस कनुक मीकु नच्चिनट्लयिते मीरु कूडा ओकसारी ट्राई चेयंडी चाला सिंपल गा ईजी गा दीन्नि प्रिपेर चेसुकोवच्चु मनम प्रोसेस स्टार्ट चेस्तां केएफसी चिकेन कोसम मुंदुगा इलागा जॉइंट्स नेनु तीसुकुन्नानंडी विंग्स जॉइंट्स वीटिनी शुभ्रंगा कडिगेसी हाफ वन अवर पाटु नेनु वीटिनी उप्पु नीटिलो नानबेट्टुकुन्नानंडी हाफ एन अवर अयिना सरिपोद्दि चाप तो गानी फोर्क तो गानी चिन्न चिन्न गाट्स अंडी पेट्टुकुंटे मनं मैग्नेट चेसुकुन्नाक मसाला बागा पडुतुंदि। इप्पुडु इंदुलो 1 टेबल स्पून अल्लं वेल्लुलिपाय पेस्ट 1 టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు చిన్న స్పూన్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి సరిపడా salt అండి చూసుకొని వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ పెరుగు వీటన్నిటిని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి స్పైసెస్ అన్నిటిని ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాక దీన్ని 4 అవర్స్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి 4 అవర్స్ కంప్లీట్ గా ఉండాలి ఓవర్ నైట్ ఉన్నా బాగుంటదండి చికెన్ 4 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టుకున్నాక ఇప్పుడు మనం దీనికి కోటింగ్ చేయాలండి కోటింగ్ కోసం ముందుగా 1/2 కప్పు బియ్యం పిండి తీసుకొని ఇందులో కోట్ చేయాలి చికెన్ వింగ్స్ ని ఇలా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్నీ కూడా ఇలా అన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం 2 ఎగ్స్ తీసుకోవాలి 2 ఎగ్స్ తీసుకొని ఇలా వేసుకోవాలి వీటిని బీట్ చేసుకోవాలండి ఇలా స్పూన్తో గాని స్పూన్తో గాని ఇలా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఒక ప్లేట్ తీసుకొని 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు మైదా 1/2 కప్పు బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు ఓట్స్ 1 టేబుల్ స్పూన్ కారం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా తగినంత salt వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకొని ఇప్పుడు మనం ఈ చికెన్ వింగ్స్ ని ఇప్పుడు ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమ ఈ కలిపిన మీద ఉంది కదా ఇందులో బాగా డిప్ చేసుకోవాలి ఈ కోటింగ్ వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతదండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా డిప్ చేసుకొని మిగిలినవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెసర్ లో చేసుకోవాలండి ఇలా అన్నిటిని మనం డిప్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక ఇది బాగా హీట్ అయినాక అప్పుడు మనం వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ చికెన్ వింగ్స్ ని ఇలా ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టకూడదు లో ఫ్లేమ్ లో పెట్టకూడదు ఇది ఫ్రై అవడానికి 10 టు 15 నిమిషస్ పడుతదండి లో మీడియం ఫ్లేమ్ లో కదా చికెన్ లోపల నుంచి బాగా ఉడుకుంటూ రావాలన్నమాట ఇలా ఉడుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవడానికి దగ్గర పడిందండి ఇంకొక 2 నిమిషస్ లో దీన్ని మనం తీసేసుకోవచ్చు ఫ్రై అయిపోయినండి ఇప్పుడు మనం వీటిని ఇలా తీసేసుకోవాలి మనం వీటిని ఇందులో వేసేస్తాం ఇప్పుడు మిగిలినవి కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయినాయండి ఇవి కూడా మనం తీసేస్తున్నాం క్రిస్పీ క్రిస్పీగా కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీనివల్ల ఎప్పుడైనా నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।